పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే ఆ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టు బాగా పెరుగుతుందనే చర్చ నడుస్తోంది మొత్తం పది నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫైట్ చాలా టఫ్ గా ఉంటుంది అదే సమయంలో బిజెపికి జిల్లాలో కష్టకాలమే అంటున్నారు ఇంతకీ పొంగులేటి చేరికతో జిల్లాలో జరిగే రాజకీయ మార్పులు ఎలా ఉండబోతున్నాయి ఖమ్మం ఉమ్మడి జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత కొన్ని నెలలుగా ఏ పార్టీలో చేరబోతున్నారనే సస్పెన్స్ కొనసాగుతోంది ఐదు నెలల ఉత్కంఠకు పొంగులేటి స్వయంగా తెరదించారు పది నియోజకవర్గాల్లోని అనుచరుల నిర్ణయం మేరకు కాంగ్రెస్లో చేరాలని పొంగులేటి డిసైడ్ అయ్యారు ఈ నెల పన్నెండున హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించనున్నారు ఈ నెల చివర్లో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు పొంగులేటి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో మధిరలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య మినహా ఇతర నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు అంతేకాకుండా జిల్లా స్థాయిలో పార్టీని నడిపించే బలమైన నేత లేకుండా పోయారు పొంగులేటి ఎంట్రీ కాంగ్రెస్కు బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి బలంగా ఉన్న క్యాడర్ కు తోడుగా జిల్లా స్థాయిలో బలంగా ఉన్న లీడర్ కూడా వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు ఫుల్ ఖుషీలో ఉన్నారు ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామన్న ధీమాతో ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరుతుండటంతో జిల్లాలో పొలిటికల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారనున్నాయి ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పొంగులేటికి ఎంతో కొంత పట్టు ఉంది ఇందులో ఆయన ప్రభావం ఎక్కువగా ఉండేవి సత్తుపల్లి వైరా కొత్తగూడెం అశ్వరావుపేట ఇల్లందు మధిర నియోజకవర్గాలు సత్తుపల్లి తన సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఆయన అనుచరులు మరీ ఎక్కువగా ఉన్నారు ఆరు సెగ్మెంట్లలో తన వర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన పొంగులేటి పాలేరు మధిర ఖమ్మం కొత్తగూడెంలలో అభ్యర్థులను ప్రకటించలేదు ఖమ్మం కొత్తగూడెం నియోజకవర్గాల్లో పొంగులేటికి ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంది పొంగులేటి ప్రకటించిన వారే కాంగ్రెస్ నుంచి బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి ఒకటి రెండు చోట్ల మార్పులు జరిగినా మిగతా చోట్ల మాత్రం పొంగులేటి ప్రకటించిన వారే బరిలో ఉంటారని టాక్ నడుస్తోంది అటు బీఆర్ఎస్ సైతం పొంగులేటి ప్రభావం తమ పార్టీపై పడకుండా అప్రమత్తమవుతోంది పొంగులేటి ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో మరింత దూకుడుగా వెళ్లనుంది ఈ నెల వచ్చే నెల సీఎం కేసీఆర్ సభలు జిల్లాలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే జిల్లాకు సంబంధించిన నేతలకు విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ సూచించారు ప్రస్తుతం మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది మొత్తానికి పొంగులేటి ఎంట్రీతో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రసవత్తరమైన పోరు నడుస్తుందనే చెప్పాలి